బిందు సంయుక్తం నిత్యం ఝాయంతి యోగిన కామదం మోక్షదం ఓంకారాయ నమో నమ సదాశివ సమారంభా व्यासंक मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम शंकरचार्य के बदरायण सूत्र भाष्य वंदे भगवत पुनः ध्यान मूलंगुरो पूजा मूलंगुरो पदम मंत्रूलंगुरोर्वाक्यं मोक्षमूल गुरु कृपा हरि ओं सहना भवतु सहनो भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिशान्तिशान्तिः श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रीगुरुभ्यो नमः हरिः ओ గురువు గురువుగారి అధ్యాపనములో ఆరంభం చేసుకున్నాము కఠోపనిషత్తును రెండు ఉపనిషత్తులను ముగించుకుని ఈశావాస్య్యము కేనోపనిషత్తులను సమగ్రంగా అర్థం చేసుకుని గురువుల ఆశీర్వచనంతో మూడవ ఉపనిషత్తులోనికి అడుగుపెట్టాం వారు చాలా విస్తృతంగా వివరంగా మనకు విశేషాలను అందజేశారు ఉపోద్ఘాతంలో నచ్చికేతుడు అనేటటువంటి శబ్దానికి సరి అయినటువంటి లక్ష్యార్థం ఏమిటి అలాగే యమధర్మరాజు అంటే ఏమిటి ఆ కథ వాజస్రవసుడు వాటి గురించి చెప్తూ అనుబంధ చతుష్టయం అయినటువంటి అధికారి విషయము సంబంధము ప్రయోజనము అనే వాటిని గురించి ప్రస్తావించారు అది కాకుండా ఆరు ప్రమాణాలు ఉంటాయి ఏదైనా ఒక వేదాంత గ్రంథానికి లేక ఏ గ్రంథానికైనా సరే అంటూ వాటిని కూడా మనకు బోధించారు దాంతోపాటు ఈ ఉపనిషత్ శాంతి మంత్రాన్ని కూడా చక్కగా బోధించారు అయితే శాంతి మంత్రాన్ని ఎన్నిసార్లైనా చదువుకోవాలి ప్రతిసారి చదువుకోవాలి పరిపాటి ఏమిటంటే ఒక్కొక్క వేదానికి సంబంధించి ఒక్కొక్క శాంతి మంత్రం ఉంటుంది మనకు నాలుగు వేదములు అందులో యజుర్వేదంలో రెండు భాగములు శుక్ల కృష్ణ యజుర్వేదాలు అంటే ఐదు వేదాల కింద ఐదింటికి ఐదు శాంతి మంత్రములు ఉండును మనము శుక్ల యజుర్వేదంలో రెండు పరిషత్తులు కొంతమంది ఒక ఉపనిషత్తు కొంతమంది అధ్యయనం చేశాం బృహదారణ్యకము అదే మాదిరి ఈశావాస్యం వాటికి శాంతి మంత్రము పూర్ణమద పూర్ణమిదం ఇప్పుడు శుక్ల యజుర్వేదంలోంచి వచ్చి కృష్ణ యజుర్వేదంలో ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి తైతియోపనిషత్తుని మహామహోపాధ్యాయ ప్రాచార్య శలాఖ రఘునాథ శర్మ గారు బోధిస్తూ ఉండగా అధ్యయనం చేసుకుంటున్నాం ఇక్కడ కఠోపనిషత్తు అనేది కూడా అదే కృష్ణ యజుర్వేదానికి చెందినటువంటి ఒక ఉపనిషత్తు ఈ రెండిటికి కూడా సహనాభవతు అనేదే శాంతి మంత్రం మరి ఎందుకంటే అక్కడ మిత్ర షంవరుణ అని చెప్ అది కూడా శాంతి మంత్రమే అది కూడా ప్రార్థనయే ఆ ఉపనిషత్తులో మొదటి అనువాకం ఆ ప్రార్థనతో ప్రారంభమైంది కాబట్టి దానినే అక్కడ శాంతి పాఠంగా కూడా చదువుకున్నా ఏమీ తప్పు లేదు అయితే ఈ కృష్ణేయజుర్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులకు సహనాభవతు అనేది శాంతి మంత్రం అవుతుంది ఏమిటి ఈ దీనిలో ఉన్న లోతుపాతులు ఏమిటి పోయినసారి చాలా కూలంకషంగా చెప్పి ఉన్నారు గురువు గారు అయితే మననం అన్నది మన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయత్నము బాధ్యత ఒక ప్రయోజనము దాని వలన ఇది మళ్ళీ చేస్తున్నాము ఇది అయిన తరువాత కొంచెం ఓవర్వ్యూ ఆఫ్ ద ఉపనిషత్తు మన గురువు చెప్పినది దానికంటే కొంచెం అదనంగా విశేషాలు తెలుసుకుంటాం వారం అంటే రేపు గారు అవతరణిక అంటూ భగవత్పాదులు వారు రాసినటువంటి ఒక ఉపక్రమ భాష్యం అనండి అవతరణిక అనండి అవతారిక అనండి ప్రిఫేస్ అనండి ప్రియాంబుల్ అనండి అది ఉంటుంది దానిని వారు చక్కగా విశ్లేషిస్తారు అది విశ్లేషించిన పిదప దానిని మళ్ళీ సమయం ప్రకారంగా మనము అధ్యయనం చేస్తాం ఈరోజు అవతరణికలోకి పోము కుండా ఈ శాంతి మంత్రాన్ని ఈ ఉపనిషత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలను మనము అధ్యయనం చేస్తాము ప్రత్యేకమైనటువంటి విన్నపము ప్రార్థన ఏంటంటే ఇవి ఆషామాషి వ్యవహారములు కావు లౌకికమైనటువంటి విషయాలను హాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ని లేకపోతే మరో తెలుగు సినిమాని చూస్తున్నట్టుగా వీటిని చూడవద్దు అలా మనం చేస్తున్నామంటే చేయటం లేదు కానీ ఎవరైనా అటువంటి భావనలో లైటర్ వెయిన్లో ఏదో లైట్ బ్యాక్ యాటిట్యూడ్లో విందాము ఉపనిషత్తు అంటే ప్రయోజనము ఉండదు చేత అత్యంతమైనటువంటి ఏకాగ్రత కావలేదు ఇక్కడ చెప్పబోయే అంశము అత్యున్నతమైనటువంటి అంశాన్ని గురువులు మనకు బోధిస్తున్నారు ఉపనిషత్తులు అటువంటప్పుడు ఎదురు శ్రవణంలోనైనా మళ్ళీ మనము రిపీట్ శ్రవణము లేక మననం చేస్తున్నప్పుడైనా అత్యంత ఏకాగ్రత కావలింది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే సమయ పాలన క్రమశిక్షణ టైముకు చేరటము ఆఖరి వరకు ఉండటము మంచి శిష్యుల యొక్క లక్షణం అవి ఉన్నప్పుడే ఏ విద్య అయినా పట్టుబడుతుంది ముఖ్యంగా బ్రహ్మ విద్య సో అది ఒకటి రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఉపనిషత్ జ్ఞానము అనుభవ సంబంధమైనటువంటి జ్ఞానమే కానీ గా తెలుసుకుంటే ప్రయోజనము లేదు థిరిటికల్గా తెలు తెలుసుకుంటే పాండిత్యం రావచ్చు నలుగురు బాగా మాట్లాడుతున్నాడని అనవచ్చు నాలుగు ప్రజెంటేషన్లు చేయవచ్చు నలుగురిని మెప్పించవచ్చు వీలుంటే డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు కానీ అది అనుభవములోనికి రానిదే ఈ ఉద్దేశించినటువంటి ప్రయోజనము చేకూరదు చేత ప్రతి వాళ్ళము కూడా మనము ఇక్కడ నేర్చుకున్న విషయాలను కొద్దో గొప్పో ఆచరణలోనికి తేవడానికి ప్రతి క్షణము ప్రయత్నం చేస్తూ ఉంటాం అటువంటి అవకాశాల కోసము వెతుకుతూ ఉంటాం యాక్చువల్గా సెర్చింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు పుట్ దీస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ సైన్స్ ఇన్ టు

ఒక సింబాలిజం మాత్రమే ఈ సింబాలిజం ద్వారా పరమాత్మను భావన చేయాలి అగ్ని కార్యము అంటే ఏమిటి అగ్ని ద్వారా పరమాత్మను భావన చేయాలి గాయత్రి ఉపాసన అంటే సూర్య భగవాన్ ద్వారా పరమాత్మను భావన చేయాలి ఇక్కడ యమధర్మరాజు ద్వారా యమధర్మరాజు అంటే యమహ ఆ యమహ అని ఆయన నియంత్రించేవారు ఆయన ద్వారా పరమాత్మను భావన చేయాలి దీనికి ఏమిటి కావాలి ఓపెన్ మైండ్ కావాలి అంటే ఏమిటి మన మైండ్ ఆల్రెడీ నేను గరుడ పురాణం చదివాను లేకపోతే నేను వరాహ పురాణం చదివాను దానిలో మృత్యువు గురించి ఇలా వ్రాసి ఉన్నది అలా సినిమాలో అలా చూపించారు మృత్యు గురించి అలా వాళ్ళ ప్రసంగం విన్నాను అవన్నీ కట్ట కట్టి బండిలు కట్టి అవతల పక్కన పెట్టాలి పెట్టిన తర్వాతే మృత్యు అంటే ఏమిటో ఉపనిషత్తు బోధిస్తుంది అది అటువంటి క్లీన్ కామ్ ఓపెన్ మైండ్ ఓన్లీ కెన్ రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ దోస్ గ్రేట్ సేజెస్ ఓకే ఆ ద్రష్టలిచ్చినటువంటి ఆ అనుభవ సారాన్ని మనం అందుకోవడానికి చక్కని ప్లాట్ఫామ్ ఏంటంటే చక్కగా క్లీన్ చేసుకుని శుద్ధమైనటువంటి ప్రశుద్ధ మనస్సుతో ఏ విధమైన నాలెడ్జ్ నాకు ఉన్నది మృత్యు గురించి కానీ అనుకోకుండా రావడం చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది మనం మర్చిపోతాం మర్చిపోయి మనం ఏం చేస్తాము ఈ ఉపనిషత్ చదువుతున్నప్పుడు నాకున్న నాలెడ్జ్ ఎక్కడ సప్లిమెంట్ చేస్తుంది అది ఇది అవునా కాదా అని టాలీ చేస్తూ ఉంటాం అలా ట్యాలీ చేసి చూస్తే గరుత్మంతుని కథ చదివినా అర్థం కాదు ప్రహ్లాదుని కథ చదివినా అర్థం కాదు ఉపనిషత్తును చదివినా అర్థం కాదు అదే గురువు గారు మాటిమాటికి చెప్తూ ఉంటారు ఉపనిషత్ జ్ఞానాన్ని పౌరాణిక జ్ఞానంతో కలపవద్దు వాటిని పక్కన పెట్టి ఇక్కడున్న అర్థములు వేరు ఇక్కడున్న సంస్కృతం వేరు ఇక్కడున్న నిరుక్తము వేరు ఇక్కడ సాధారణ నెఘంటువులు పనికిరావు నిరుక్తంలోంచి వచ్చినటువంటి అర్థములు ఇంకా లక్ష్య అర్థములు తాత్పర్యార్థములు మనకు ముఖ్యం ఈ నాలుగు మాటలు చెప్పి ఎందుకంటే మీరు మేము అని లేము కదా మీరు నేను అని లేము కదా మనము కలిసి అధ్యయనం చేస్తున్నాం ఒకటి లౌకికమైన విద్య దీనిని అభ్యసించను రెండు దీనిని అభ్యసించేటప్పుడు క్లాసుకి రావడం దగ్గర నుంచి విన విన్నంతసేపు తరువాత మననం చేస్తున్నప్పుడు సమీక్షలు రాస్తున్నప్పుడు అత్యంతమైనటువంటి ఏకాగ్రతతో చేస్తాను మూడవది నాకున్న లౌకిక పౌరాణిక సినిమా జ్ఞానాన్ని ప్రక్కన పెడతాను నాలుగవది ఈ ఓపెన్ మైండ్తో గురువుల బోధనను మరీ మరీ మళ్ళీ మళ్ళీ అందుకోవడానికి ముఖ్యంగా ప్రయత్నం చేస్తాను అందుకున్న జ్ఞానం మస్తిష్కంలో ఉంటే ప్రయోజనం లేదు అప్పుడేమిటవుతుంది అది బౌద్ధిక జ్ఞానము అంటే బుద్ధి సంబంధించిన విజ్ఞానము మాత్రమే అవుతుంది లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి ఎలాగో అవలా ఆ బౌద్ధికమైనటువంటి విజ్ఞానాన్ని అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంగా మార్చుకోవడమే ఉపనిషత్తు అధ్యయనము అదే సాధన అదే ఆత్మవిద్యా ప్రాప్తికి సరి అయినటువంటి మార్గం అని ఒక గురువు కాదు ప్రతి గురువు గారు ప్రతి శాస్త్రము బోధిస్తున్నది ఓ సహ ఆ రెండింటినీ సంధి చేస్తే సహ హ హ అవతు హునక్వాం సహయేవ వీర్యం करवावहै नौ अधीतम तेजस्वी अस्तु आवाम मा विद मा विद्विशावहै ओम शांति ही शांति ही शांति ही ओकोका तो पदान ओम ఓంకార శబ్దవాచ్యుడు పరబ్రహ్మ స్వరూప సంకేత వాచ్యమైన ఓంకారము పరమాత్మ కాక వేరేమవుతుంది అదే శబ్ద బ్రహ్మము అదే పరమ ఆ పరమాత్మను ముందు ఓంకారంతో ఇన్వోకేషన్ అంటారు అంటే ఒక పిలుపునిచ్చాం ఓ పరమాత్మ అంటూ ఆయనను కోరుకుంటున్నాం సహా అంటే ఒకరితో ఒకరు కూడి ఉండినట్లుగా సూక్ష్మంగా ంగా తెలుస్తూ ఉంటుంది సహా అంటే ఇద్దరు కలిసి ఎవరిద్దరు ప్రార్థించే శిష్యుడు బోధించే గురువు గారు ఈ శిష్యుడు గురువు గారు కలిసి చేసేటటువంటి ఒక ప్రార్థన అంటే అటు గురువు గారు కూడా అంటూ ఉంటారు ఈ మంత్రాలు శిష్యుడు కూడా అంటూ ఉంటాడు ఇది ఉపనిషత్ తాలూకా ఒక పరిపాటి అంటే ఒక శిష్యుడే ప్రార్థించాడు గురువు గారు అంటూ ఉంటారు అయితే శిష్యుడు బిగ్గరగా అంటాడు గురువు గారు మనసులో అనుకుంటూ సహా ఒకరితో ఒకరు కూడి ఉండునట్టుగా అనే అర్థం దానిని భగవత్పాదులు సహ ప్లస్ విడదీశారు సహ అంటే అతడు సర్వనామం ఎందుకు సర్వనామం అన్నారు సర్వులకు ఉపయోగపడేటటువంటి నామము సర్వనామం రాముడు అతడు కృష్ణుడు అతడు గోవిందుడు అతడు ఏది చెప్పినా అతడు అంటే ఏంటంటే అందరికీ అప్లై అయ్యేటట్టు అలాగే ఈ పరమాత్మ కూడా సహాయే కదా ఆయన అతడే కదా లేకపోతే మన దగ్గరే ఉంటే ఇతడే కదా ఆ ఇతడే అతడు కదా ఆ పరమాత్మ అని అర్థం అయితే హా అంటే ఏమిటండి నిశ్చయముగా నిస్సందేహముగా సహా ప్లస్ హా ఈక్వల్ టు సహా అది ఒక స్ప్లిట్ స్ప్లిట్ చేయలేదనుకోండి రెండు కలిపి ఉంచుకున్నాం అనుకోండి రెండు లెటర్స్ నేను సహా అంటే ఒకరితో ఒకరు కూడి ఉండినట్లుగా అని అర్థం రెండు అర్థాలు వసగుతాయి నౌ అనేటటువంటిది ఏమిటంటే ద్వివచనం సంస్కృతంలో మనకు తెలుసు గురువుగారు బోధిస్తున్నారు ఏకవచనము ద్వివచనము బహువచనం ఏకవచనంలో ప్రథమ విభక్తిలో నేను అనడానికి అహం అంట అలాగే మేము అనడానికి ఇద్దరం ఉంటే మేమిద్దరము అనడానికి మాం లేక మా రెండు ప్రత్యయాలు వాడచ్చు మా మా బ్రహ్మ నిరాకరోత్ అని చదివాం అంటే ఏమిటి ఒక మా అంటే మా నిరాకరోత్ నిరాకరించకుండాను కాక రెండో మా అంటే మా అంటే మామూలను మా ఇద్దరిని ఇద్దరను సో అహం ప్రథమా విభక్తి ఏకవచనం అదే ప్రథమా విభక్తిలో ద్వితీయ విభక్తిలో ఏకవచనం ఏమిటి మా లేక మాం అంటే నన్ను నా లా నుర్చీ గురించి ద్వితీయ విభక్తి అంటాం కదా ఆ ద్వితీయ విభక్తి మాట నవ్ నాహ అక్కడ ప్రథమా విభక్తిలో అహం ద్వితీయ విభక్తిలో మాం లేక మా దాని తాలూకా ఇద్దరుండేటటువంటి రూపము అంటే ద్వివచన రూపము నౌ లేకపోతే అవాం అన్న కూడా అనొచ్చు అవాం అని రాయొచ్చు నౌ అని రాయవచ్చు నౌ అంటే ఏమైంది అప్పుడు ఇద్దరు అయ్యారు ఇద్దరు ఏమిటయ్యారు ద్వితీయ విభక్తిలో మా ఇద్దరినీ మా ఇద్దరు అన్నప్పుడు అదేమో ఏకవచనము మామ అది ప్రధాన విభక్తి మా ఇద్దరిని అంటున్నప్పుడు అది ద్వితీయ విభక్తి ద్వివచన రూపం ఇద్దరిని ఏమిటి చేయాలి గాక రక్షించుగాక పాలించుగాక ఎలా పాలిస్తాడు ఆయన పాలించడం అంటే వచ్చి కూర్చుని రోజు మనకి ఇక్కడ అన్నాదిగా నీళ్లు పెట్టి ఆయనే ఇస్తున్నాడు కోర్స్ అన్నం నీళ్లు అని అంటే ఇక్కడ ప్రార్థన అది కాదు విద్యను ప్రకాశింపచేసి రక్షించుగాక ఏ విద్య ఉన్నతమైన ఆత్మవిద్యను మేము నేర్చుకోపోయే ఆత్మవిద్యను ప్రకాశింపచేసి మమ్ములను రక్షించుగాక సహ నావతూ అన్నారు ఏమిటి నవ్వు అని మీరు రాశారు నా ప్లస్ అవతు కలిపితే సంధిలో సహనా నౌ ప్లస్ అవతు కలిపితే నావతు సహనావతు అన్నదాన్ని నావతు స్ప్లిట్ చేస్తే నౌ ప్లస్ అవతు అవుతుంది ఓం సహనావతు అంటే సహ నౌ అవతు సహ ఒకరితో ఒకరు కూడుకున్నట్లుగా నౌ శిష్యులమైన మా ఇద్దరిని అవతు రక్షించుగాక ఏమిటి రక్షణ విద్యను ప్రకాశింపచేసి రక్షించుగాక లేకపోతే సహా ఆ పరమాత్మ హా నిశ్చయముగా నౌ గురు శిష్యులైన మా ఇద్దరిని సహా ఒకరితో ఒకరు కూడి ఉండినట్లుగా అవతూ విద్యను ప్రకాశింపచేసి రక్షించుగాక ఓ సహ నౌ అవతూ అది మొదటి వాక్యం రెండవ వాక్యం సహా ఆ పరమాత్మ హా నిశ్చయముగా లేకపోతే సహా ఒకరితో ఒకరు కూడి ఉండునట్లుగా నౌ మమ్ముల నిరూరను గురు శిష్యులమైన మా ఇద్దరిని భునక్తు అదే అర్థము అవతు అన్నా అదే అర్థం భునక్తు అన్నా అదే అర్థం భునక్తు మరి ఎందుకంటే చెప్పారు వేరు ఒకే అర్థం వస్తే రెండు ప్రార్థనలు ఎందుకు చిన్న వ్యత్యాసం భునక్తు అంటే పాలయతు అన్నారు భగవత్పాద పాలయతు అంటే ఏమిటి రక్షించుగాక పరిపాలించుగాక రాజు ప్రజలను పరిపాలించి విధంగా రక్షించి రక్షణను ఆహారాన్ని అన్నిటినీ కల్పించి వాళ్ళను ఒక క్రమబద్ధంగా ఉంచుతాడు ఆ విధంగా పాలయచ్చు ఇక్కడ ఏమిటి పాలయతు విద్యను చేయమని ముందు ప్రార్థించాము ప్రార్థించిన తరువాత విద్యకు ఫలం వస్తుంది కదా ఇక్కడ విద్యకు ఫలం ఇవాళ చేస్తే ఎల్లుండి రాదు అయితే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ జన్మలోని పోస్ట్ మార్టం గా రాదు ఇక్కడే వస్తుంది ఆ ఫలాన్ని అనుభవింపజేయ నిమ్ము భునక్తు అంటే అనుభవంలోకి వచ్చేటట్టు చెయ్యి ఏమిటి అనుభవంలోకి రావాలి మామిడి పండు తినడమా లేకపోతే మైసూర్ పాక టెస్ట్ చేయడమా కాదు విద్యా అనుభవింప జేయ నిమ్ము ఎలాంటి మాట్లాడి ప్రాణాలు తోడేస్తున్నాయి అంతటి ఉంది సహా ఆ పరమాత్మ నౌ గురుశిష్యలమైన మా ఇద్దరిని ఒకరితో ఒకరు కూడి ఉండునట్టుగా ఆవతో విద్యను ప్రకాశింపచేసి రక్షించుగాక సహా ఆ పరమాత్మ హ నిశ్చయముగా నౌ నిరువురను పాలయతు పునక్తు విద్యా ఫలమును అనుభవింప జేయము రక్షించుగాక గాక అంటూ ప్రార్థిస్తుంది రెండు సెంటెన్స్లు అయ్యాయి అంటే ఇంకా మళ్ళీ ఉంది ఇంకేమిటి ఆవాం అంటే ఏమిటి నవ్వు అన్న ఆవామన్నా ఒకటే రెండు చెప్పచ్చు మామ్ అంటే సింగులర్ నంబర్లో ద్వివచనంలో ఆవాం అంటాం మా అన్నాం అనుకోండి సింగులర్ నంబర్లో నౌ అంటాం అదే మల్టిపుల్ అవుతే నహ అంటాం గాయత్రి మంత్రంలో చూడండి దివ్యోయో నహ ప్రచోదయాత్ నహ అంటే ఆ అందరికి ఎందుకంటే శిష్యుడు వీళ్ళిద్దరికీ ప్రార్థిస్తున్నాడు మరి మిగతా వాళ్ళ గురించి ప్రార్థించడం లేదా ఇది ఉపాసన మంత్రము కాదు ఇది విద్య ఆరంభం ముందు చేసుకునేటటువంటి శాంతి ప్రార్థన ఈ ప్రార్థనలో ఒక్కొక్క శిష్యుడు ఆ గురువు గారితో కలిసి వారిని రక్షించుగాక అని ప్రార్థించుకుంటాడు అంత మాత్రం చేత ఇది ఇతర ఇతరుల గురించి ప్రార్థించలేదు అనే అర్థము కాదు నవ్వు అంటే నహ అనే అర్థము ఎంప్లాయిడే ఉన్నట్టే లెక్క ఏమిటి ఇక్కడ చేస్తున్నారు ఆవాం మేమిద్దరము అందులో లేదు అన్నది మనం తెచ్చుకోవాలి అక్కడ అధ్యాహారం అంటారు దాన్ని అలా తెచ్చుకోవడాన్ని ఆవాం సహ సహా ఉంది సహయేవా అంటే కలిసి కట్టుగానే మేమిరూరము ఇక్కడ సహాహ అని పెట్టకూడదు ఎందుకంటే కలిసి కలిసికట్టుగా చేయడం కాదు ఇక్కడ ఇక్కడ సహా అంటే గురు శిష్యులు ఇందాకల దాంట్లోనే అలాగా సహా హాని స్ప్రిడ్ చేస్తాం అదేమిటి ఆ రెండు పరమాత్మను ప్రార్థిస్తున్నాం అంటే పరమాత్మను ప్రార్థించేస్తే నాకు ఫలితం వచ్చేస్తుందామని నా ప్రయత్నం వద్దు చేస్తున్నా అదే చెప్తున్నాను కలిసి కలిసికట్టుగా వీర్యం విజయ విందతే వీర్యం ఆత్మనా విందతే వీర్యం విద్య అమృతం వస్తున్నతే విద్య విందతే అమృతం అంటూ చదువుకున్నాం కదా అక్కడ వీర్యం అంటే ఏమిటో తెలుసుకున్నాం ఇక్కడ వీర్యం అంటే ఏమిటి అధ్యయన అధ్యాపన సామర్థ్యం అధ్యయన సామర్థ్యం నాకు అధ్యాపన సామర్థ్యం రాళ్ళపల్లి గురువు గారికి ఇమ్మని ప్రార్థిస్తున్నా అధ్యయన అధ్యాపన సామర్థ్యాన్ని కరవావహై సంపాదించు గాక ఓకే ఆవాం మేమిద్దరము సహా కలిసి కట్టుగానే వీర్యం సామర్థ్యమును ఏమిటి సామర్థ్యము ఎత్తడమా లేకపోతే ఏదో డ్రైవింగ్ చేయడము ఆ సామర్థ్యం కాదు అధ్యయన అధ్యాపన సామర్థ్యం ఇక్కడ ఏది ప్ర ప్రస్తుతమో అదే సామర్థ్యం కావాలి కరవావహై సంపాదించుకుందుము గాక మళ్ళీ నౌ అంటే మా ఇద్దరి యొక్క ఆవామనదానికి అదే అర్థం నౌ మా ఇద్దరి యొక్క అధీతం చదువు ఏమిటా చదువు అధ్యయనము చేయబడినటువంటి జ్ఞానం అటువంటి జ్ఞానము అధీతం తేజస్వి అస్తు తేజస్వి అంటే బాగా ప్రకాశించవలను థౌజండ్ వాట్స్ బల్బులా ప్రకాశించాలి కాదు ప్రకాశం అంటే అనుభవానికి రావడమే ప్రకాశం మస్తిష్కంలో కాకుండా ఆత్మలో అనుభవానికి రావడం బుద్ధిలో ఉంటే బౌద్ధికము అంటాము దానిని విజ్ఞానం అంటాం ఇక్కడికొస్తే ఆత్మలో అనుభవము అంటాం ఆ విధంగా తేజస్వి అనుభవమునకు వచ్చి బాగా ప్రకాశించునదిగా అగుగాక సహవీర్యం కరవావహై తేజస్వి నా అధీతమస్తు నా అధీతమస్తు సంధి విడదీస్తే నౌ అధీతం నా అధీతం అవుతుంది నా అధీతంలో నవ్వు అధీతము ఉన్నది నవ్వు అధీతం అంటే అధ్యయనము చేయబడినటువంటి జ్ఞానము తేజస్వి బాగా ప్రకాశించునదిగా అంటే అనుభవమునకు వచ్చునదిగా అగుగాక ఆవాం మేమిద్దరము మా విద్విషావహై ఆవాం అక్కడ లేదు అధ్యాహారం చేసుకుంటున్నాం మేమిద్దరము మా విద్విషావహై పరస్పరము ద్వేషించకుందుము గాక ఏమిటండి గురువు గారికి శిష్యుడికి మధ్యని ద్వేషాలు ఎందుకుంటాయి వీళ్ళిద్దరూ చేస్తున్న పని ఏమిటి ఏ స్థాయి వాళ్ళు వీళ్ళు గురువు ఎంత స్థాయి వారు శిష్యుడు అధికారి శిష్యుడు ఎంతటి స్థాయి వాడు వీళ్ళకి ఎందుకు ద్వేషాలు ఒకసారి గురువు గారు చెప్పారు దానిని భగవత్పాదులు ఏంటంటున్నారు దానిని కూడా మనము విశ్లేషించుకోవాలి ఓం శాంతి 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 సాధారణంగా మూడు శాంతులకు అర్థాలు ఏం చెప్తారంటే ఆధ్యాత్మిక శరీరానికి సంబంధించినటువంటి బాధలు కష్టాలు దుఃఖాలు అవి ఆది భౌతిక అంటే భూతములు పంచభూతములు వాటి తాలూకా శక్తులకు సంబంధించినటువంటి కష్టములు ఏవైనా ఉంటే అవి ఆది దైవికముడు ఈ రెండు కానివి అన్ఫోర్సీన్ అంటాం కదా అదృష్టముడు ఆధి దైవికములైనటువంటి కష్టములు వీళ్ళు తాపములు లేకుండా శాంతి శాంతి అంటే ఏమిటి తెలుసా యాక్చువల్ గా శాంతి అంటే ఏదో పీస్ అంటాం కాదు శాంతి అంటే మంట చల్లారడాన్ని శాంతించడం ఈ తాపములు అంటే మంటలు ఈ మంటలు చల్లారడమే శాంతి అదే క్షమింప చేయుగాక అంటే శాంతి ఎంతటి ప్రార్థన మరొక్కసారి చూద్దాం ఓ ఓంకార స్వరూపమైన పరమాత్మ నిన్ను ఈ విధంగా ప్రార్థించుకుంటున్నాను సహా ఆ పరమాత్మ నిశ్చయముగా ప్లూరల్ ఫామ్ అంటే దట్ ఈస్ ద ద్వితీయ ద్వితీయ విభక్తిలో ద్వివచన ఫామ్ ఆఫ్ మామ్ అనే దానికి మమ్ములను మా ఇద్దరిని గురు శిష్యులైన మా ఇద్దరిని అవ్వతూ విద్యను ప్రకాశింపచేసి రక్షించుగాక సహా అతడు ఆ పరమాత్మ హా నిశ్చయముగా నౌ మమ్ముల నిరువులను సహా ఒకరితో ఒకరు కూడి ఉండునట్లుగా పాలయ్యూ పునత్తు విద్యాఫలమును అనుభవింపజేయనిచ్చుగాక సహా ఏవా ఇరువురము కలిసికట్టుగానే వీర్యం అధ్యయన అధ్యాపన సామర్థ్యమును కొందుము గాక మేమిద్దరము కలిసి నౌ మా ఇద్దరి యొక్క అధీతం చదువుకున్న చదువు అంటే అధ్యయనం చేయబడిన జ్ఞానము తేజస్వి బాగా ప్రకాశించున్నదిగా అనుభవమునకు వచ్చి బాగా ప్రకాశమైనదిగా అస్తు అగుగాక ఈ ప్రాసెస్ లో ఆ మేమిద్దరము మా విద్విషావహై పరస్పరము ద్వేషించకుండుముగా ఈ ద్వేషం అనే దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి గురు శిష్యుల మధ్యన ద్వేషమునకు ఈషన్ మాత్రము తావులేదు అయితే అక్కడ ఎందుకు ఆ విషమగా వ్రాయబడినది అనే విషయాన్ని మనము విని ఉన్నాము మళ్ళీ వితర్కి ఓంకార రూపుడైన పరమాత్మ మాకిద్దరికి ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికాలైనటువంటి తాపాలను శమింపచేయుగాక ఇది ఇక్కడ మంత్రం అయితే భగవత్పాదులు ఏం భాష్యం రాశారు అది చూద్దాం కఠోపనిషత్ శాంకర భాష్యం అంటే ఏంటి శంకరుల వారి భాష్యము శాంకర భాష్యం అ అథ అంటే ఏమిటండి అటు తరువాత దేని తరువాత అందులో ఎన్నో ఈ బ్రాహ్మణంలో ఈ అరణ్యకంలో ఎన్నో కర్మ విషయాలు అయ్యాయి ఆ తరువాత ఉపనిషత్ ప్రారంభమైంది అలా చెప్పుకోవచ్చు లేకపోతే అథ అనేటటువంటిది ఓంకారమే మంగళ వాచకం ఆ మంగళ వాచకాన్ని ఇక్కడ ఓమన్ రాయడానికి అథ అని రాశాడు అంటూ చెప్పుకోవచ్చు అథ శిష్య ఆచార్య ఆచార్యయో అంటే శిష్యుడు ఆచార్యుల యొక్క శిష్య ఆచార్యుడు ఇద్దరున్నారుగా శిష్యుడు ప్రమాద కృత అన్యాయేన ప్రమాదము అంటే ఏమిటి ప్రమాదము అంటే యాక్సిడెంట్ అని కాదు ప్రమాదము అంటే ఒక విధమైనటువంటి తెలియకుండా చేసేటటువంటిది ఏదైనా ఉంటే ప్రమాదవశాత్ జరిగింది ఏమైనా కాలు తను కాల్తో తను అయ్యో ప్రమాదవశాత్తుంది అంటే నేను కావాలని చేయలేదు అన్ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనలీ ప్రమాద కృత అన్ఇంటెన్షనలీ కృత అన్యాయేన కృతాన్యాయన అంటే కృత అన్యాయన ఏమిటండి అన్యాయముగా చేసిన అన్యాయంగా లీగాలిటీ ఇక్కడ న్యాయం అంటే లీగల్ కాదు యూజువల్ అన్యూషువల్ అంటే తల్లికి బిడ్డ మీద మమకారం ఉండడము యూజువల్ న్యాయము బిడ్డకి తల్లి పైన అంతటి ప్రేమ ఉండడము అన్యూషువల్ నాట్ న్యాయం కాంట్ ఎక్స్పెక్టెడ్ దట్ హ్యాపెన్స్ దట్ ఇస్ అన్యూషువల్ అంటే ఒకవేళ పొరపాటు వలన కానీ ఈన అన్యూజువల్ సర్కమస్టెన్సెస్ లో కానీ చేయబడినటువంటిది ఎప్పుడు చేశారు వీళ్ళిద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కలిసిన విషయంలో జరిగింది కాదు విద్యాగ్రహణము ఎవరు చేస్తున్నారు విద్యా గ్రహణాన్ని శిష్యుడు ప్రతిపాదన ప్రతిపాదన అంటే బోధించడం విద్యా గ్రహణము విద్యా ప్రతిపాదనము దాని వలన నిమిత్త హేతువుగా కారణముగా అంటే నేను విద్య నేర్చుకునే సందర్భంలో కానీ మా గురువు గారు విద్య చెప్పేటటువంటి సందర్భంలో కానీ విద్య అంటే ఇక్కడ ఆత్మవిద్య మరేమీ కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీ అకౌంట్స్ బోట్ని కాదు ఆ టైంలో ప్రమాదాత్ అంటే ఒకవేళ అనుకోకుండా పొరపాటున అన్యాయన అన్యూజువల్ సర్కం కృత చేయబడిన దోష తప్పుల యొక్క శమనార్థ శమనము ఉపశమనము ప్రశమనము పోవడము అనే అర్థ అనే ప్రయోజనాన్ని కాంక్షించి ఈ శాంతి శాంతి మంత్రము అభిధీయతే చెప్పబడుచున్నది ఎంత మంచి వాక్యం రాశారు అథా ఓ అన్నారనమాట శిష్యుడు ఆచార్యుడు మా ఇద్దరి యొక్క అప్రమత్తత వలన లేకపోతే పొరపాటు వలన అన్యూజువల్ సర్కమస్టన్సెస్ లో నేర్చుకుంటున్నప్పుడు కాని నేర్పించబడుతున్నప్పుడు కానీ హేతువుగా కారణమైనటువంటి దోషములు ఏమైనా ఉన్నాయనుకోండి వాటిని శమనార్థ పోగొట్టుటకు ఉపశమింప చేయుటకుంటే శాంతి మంత్రము చెప్పబడుచున్నది కాంటెక్స్ట్ అది శాంతి మంత్రాన్ని వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ద గురు అండ్ శిష్య హాట్ ఫర్ ఎండర్ఫుల్ డైలాగ్ అండ్ దిస్ డైలాగ్ ఇస్ నథింగ్ బట్ అబౌట్ ది సూపర్ బ్రహ్మ జ్ఞాన ఇన్ దట్ కాంటెక్స్ట్ there could have been some misgivings or mishappenings either unknowingly or in an unusual way while it is being learned or while it is being imparted by the guru. because of that, there could be some shortcomings or doshas and they have to be annulled. for that, we are praying the almighty through this shanti mantra. right? సహ నౌ అంటే అవాం చెప్పుకున్నాము మామ్ అంటే ఆవామ్ ప్లూరల్లో అంటే ద్వివచనంలో మా అంటే నౌ మల్టిపుల్లో నహావ్ అంటే ద్వితీయ విభక్తి ద్వివచనంలో అంటే మా యొక్క మాములను అంటే మాకు ద్వితీయ విభక్తి యొక్క కథ మా ద్వితీయ విభక్తిలో నీ లా కుర్చీ గురించి మా గురించి మా అవామ్ అంటే పరిపాలించుగా ఏమిటండి పరిపాలించడం అయినా చెప్తున్నారు ఇదే ఇందాక స్లైడ్ లో రాసుకున్నాం మనకి ఎక్కడి నుంచి కొత్త విషయాలు వస్తాయి వారు చెప్పినవే గురువులు చెప్పినవే విద్యా స్వరూప ప్రకాశనేనా విద్య తాలూకా స్వరూప ప్రకాశము ఆ విద్య యొక్క స్వరూపము రూపము కాదు స్వరూపము ప్రకాశనేనా ఆ శక్తి ఈ వలన ప్రకాశనేన లేక స్వరూప విద్యా ప్రకాశనేనా అని చదువుకోవచ్చు ఇది స్వరూప విద్య కథ ఆత్మస్వరూప విద్య కథ లేక విద్యా స్వరూప ప్రకాశనేనా అని చదువుకోవచ్చు ఎవరండి పాలయతు కహ ఎవరు పాలయతు సహ ఎవరా సహ అన్నిటికీ అతడు ఎవరు పరమేశ్వర సహాహా ఒకటి ఉంది అహా ఏమిటి ఆ నిశ్చయార్థం సా ఏవా ఆ పరమశ్వర ఎవరండి ఆ పరమాత్మ మన మనం అడగము ఒక దీంట్లో డిస్కస్ చేశాము గాడ్ అని మాట్లాడేమో అలా టెంపుల్కి వెళ్ళి చూసాము ఓకే అవన్నీ చూశాము నో ప్రాబ్లం ఇక్కడ పరమాత్మ అంటే ఉపనిషత్ ప్రకాశిత ఉపనిషత్ పర సర్వం బ్రహ్మ ఉపనిషదం అన్నాం కదా ఆ ఉపనిషత్ పురుషుడు ఉపనిషత్ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడు విద్యాస్వరూప ప్రకాశముతో ఆవాం అవతు పాలయతు అవతు అనేటటువంటి మంత్రంలో దానికి పాలయతు అనే అర్థాన్ని ఆయన వ్రాస్తారు అవతు అంటే పాలయతు ఎవరిని నౌ నౌ దానికి అర్థం ఏమిటి ఆవాం రక్షించు రక్షించుగాక మమ్ములను అన్నది ద్వితీయ విభక్తి ఇద్దరున్నారు కాబట్టి మమ్ములను లేకపోతే నన్ను అనాలి మామ్ అనాలి మామ్ అనాలి ఇక్కడ నౌ ఆవాం అవతు పాలయతు హౌ డు హౌ డస్ ఈ డూ దట్ విద్యా స్వరూప ప్రకాశనీన స్వరూప విద్యా ప్రకాశనీన హూ విల్ డూ దట్ కహ సహ సహ ఏవా ఆ పరమేశ్వరుడే ఎవరా పరమేశ్వరుడు ఉపనిషత్ ప్రకాశిత ఉపనిషత్తులో చక్కగా మనకు అర్థము చేయించబడినటువంటి ప్రక్రియ అంటే వాట్ ఎల్స్ అంటాం కదా మనం వాట్ ఎల్స్ వాట్ అంటే కిమ్ చా అంటే ఎల్స్ వాట్ ఎల్స్ అంటే మరియు వదిలిస్తే లాభం లేదు సహ నౌ భునక్కు సహ అంటే ఇందాకలా అర్థం ఇవ్వండి మా ఇద్దరిని నౌ మా ఇద్దరిని కూడ కూడు జాయింట్ గా భునక్ తత్ఫల ప్రకాశనేనా ఈ ప్రకాశం వచ్చింది కదా ప్రకాశం మనకు ఒక ఫలితము కలిగినది ఆ ఫల ప్రకాశం వచ్చే ఫల ప్రకాశనేనా ఎందాకల విద్యా స్వరూప ప్రకాశము ఆ స్వరూప ప్రకాశము కలిగితే ఏమిటి మోక్షం వచ్చింది స్వరూప ప్రకాశము కలగడం ఇవాళ మోక్షము రావడం నెక్స్ట్ ఇయర్ కాదు దేర్ ఇస్ నో గ్యాప్ బిట్వీన్ దమ్ ఇన్స్టంటేనియస్లీ తత్ఫల ప్ర ఫల ప్రకాశనేనా నౌ అన్న పాలయతు అన్న అవతు అన్న ఒకటే అర్థం సహైవ అంటే సహైవ మా ఇద్దరి కూడా కలిసి ఆవాం మమ్ములను వీర్యం అంటే సామర్థ్యం దేనికి వీర్యం వచ్చింది విద్యాకృతం వీర్యం అంటే ఏ విద్య అయితే అభ్యసించబడినదో అధ్యయనము అధ్యాపనము అనేటటువంటి ఒక ప్రక్రియ చేశాం చేస్తున్నాం కదా ఆ చేస్తున్నటువంటి విద్య యొక్క వీర్యం అంటే సామర్థ్యం అన్నారు అంటే అధ్యయన అధ్యాపన సామర్థ్యమును కరవావహై నిష్పాదయావహై మాయందు గాక అంటే మాకు ఆ అనుభవమును కలిగించునుగాక కరవావహై అంటే మాకు నిష్పాదయావహై అంతేనా కించ వటల్స్ ఇంకా ఉంది ఇంకా ఏమిటి ప్రార్థన తేజస్వి తేజ అని తీసుకున్నారు తేజస్వి నావధీతమస్తును తేజస్వి నౌ అధీతమస్తు విడదీసి ఆ నవ్వుని తేజస్వి కలిపా నవ్వు తేజస్వి కలిపితే తేజస్వి నోహ్ అయింది అంటే షష్ఠీ విభక్తి ఆ విధంగా తీసుకున్నారు తేజస్వి నవ్ అంటే మా యొక్క అని అనమాట నౌ అన్నారు కదా అంటే ఆవయో మా యొక్క యత్ అధీతం ఏదైతే చదవబడినదో ఆ విద్య తత్ సు అధీతం అస్తు యదధీతం అధీతం తత్ సుధీతం అసూధీతం స్వధీతం అస్తు యత్ అధీతం తత్ స్వధీతం అస్తు అస్ధీతం అంటే ప్లస్ అధీతం అని మీకు అప్పుడు స్వాధీతం అవుతుంది సు ప్లస్ అధీతం స్వాధీతం అంటే బాగుగా అధ్యయనము చేయబడినది అగుగాక అదే తేజస్వినౌ తేజస్వినౌ ఆవయోహ్ తేజస్విన పొందినటువంటి మా యొక్క ఏ అధీతం ఉన్నదో ఏ చదువు ఉన్నదో అది సు అధీతం అస్తు ఓకే దట్ ఈస్ వన్ వే స్ప్లిటింగ్ అథవా అంటే ఆర్ఎల్స్ అంటాం కదా ఓవర్ అన్నదానికి అథవా అంటే ఆర్ ఆర్ ఇన్ వే అ డిఫరెంట్ వే కెన్ స్ప్లిట్ దెమ్ ఈ తేజస్విని నౌని ని వేరేగా పెడగడు తేజస్వి నౌ ఆవా నౌ అంటే ఆవాభ్యాం అంటే మామూలను యహ యత్ అధీతం ఏదైతే అధీతం అధ్యయనము చేయబడినదో అతీవ వీర్యవత్ అస్తు తేజస్వి అంటే అతీవ వీర్యవత్ అవినౌ ఆవాభ్యాం ఎత్ అధీతం అస్తు అేజస్వినూ అంటే రెండు రకాలుగా చెప్పారు ఈ విద్య నేర్చుకున్నాము దాని తలుకా ప్రకాశకము ఆయన ఫలప్రకాశము ఆయనది తేజస్సులమైన ఆ తేజస్సులమైనటువంటి మా ఇద్దరకు ఏది చదువుకున్నామో అది ఇంకా బలపడి మాకు వీర్యవత్తు అస్తు అతి తత్ స్వ సు అతీతం అస్తు అంటే అధ్యయనం చేసినటువంటిది అతీతం తత్ సు అధీతం అస్తు బాగా దృఢపడాలి అంటే పూర్తిగా పరిపక్వంగా మాకు ఆ ఫలితము రావాలి లేకపోతే తేజస్వి అంటే వీర్యవత్ ఎవరికి నౌ మా ఇద్దరికి యత్ అధీతం ఏది చదువబడినదో ఏది మేము అధ్యయనము చేశాము అధ్యయన అధ్యాపనాలు చేశాము తత్ ఆ విద్య అతీవ అలా ఎక్కువగా వీర్యవత్ సామర్థ్యవత్ అగుగాక ఇత్యర్థ మా విద్విషావహై చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఎవరికి విద్వ ఆవాం అంటే మాకు మా విద్విషావహై ద్వేషములు లేకుండా ఏమిటండి ద్వేషం అన్నారు సడన్ గా తీసుకొచ్చి ద్వేషం అనే పదాన్ని పడిశారు ద్వేషానికి శిష్యుడికి గురువుకి ఎక్కడ సంబంధం లేదే వీళ్ళే మామూలు శిష్యులే ఏమిటి మామూలు గురువా గురువు సాధారణమైన గురువు గారి చాలా బ్రహ్మజ్ఞాని ఆయన దగ్గరికి వచ్చిన వాడు ఇంచుమించు అటువంటి లక్షణాలు ఉండి ఒక స్థాయిలో ఇంకా నేర్చుకుండా ఉచ్చినటువంటి శిష్యుడు కాబట్టి శిష్య ఆచార్య అంటే శిష్య ఆచార్యుల యొక్క అన్యోన్యం ఒకరితో ఒకరు ఒకరితో ఒకరు ఇంట్రాక్ట్ అయినప్పుడు ఏమైనా రావచ్చు కదా ఏమిటి ప్రమాదత్ ప్రమాద వశాత్ ప్రమాద అంటే పొరపాటు వలన ప్రమాద కృత అంటే ప్రమా పొరపాటుగా చేయబడిన అన్యాయ అన్యూజువల్ ఇందక చెప్పినవే ప్రమాదకృత అన్యాయ అధ్యయన అంటే నేర్చుకోవడం అధ్యాపన నేర్పి నేర్పించడం ఇందాకలేంటన్నారు అధ్యయన అధ్యాపనం అనకుండా అక్కడ ఏం చెప్పారు విద్యా గ్రహణ ప్రతిపాదన అన్న విద్యా గ్రహణ ప్రతిపాదన అన్న అధ్యయన అన్న ఒక్కటే అంటే శిష్యుడు ఆచార్యుడు అయిన మా ఇద్దరము ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ప్రమాదవశాత్తు అనుకోకుండా ఏదో ఒక పొరపాటు జరగవచ్చు అయితే నేను అన్యూజువల్ మేనర్ సంథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఓకే ప్రమాదకృత అన్యాయాధ్యయన అధ్యాపన దోషం అప్పుడు ఒక షార్ట్ కమింగ్ దోషము ఏర్పడవచ్చు అటువంటిది హేతువుగా పెట్టుకొని మాలో ద్వేషం మా కరవా దానిని దాని వలన మాకు ఏ విధమైన ఇన్కంపాటిబిలిటీ అన్నారు ఎవరు చిన్మయానంద ఇన్ కంపాటిబిలిటీ ఇన్కంపాటిబిలిటీ అంటే ద్వేషం అని కాదు వారన్నది వీనికి నచ్చకపోవచ్చు వీరన్నది వారికి నచ్చకపోవచ్చు ఇద్దరు కొంచెము ఒక విధంగా భిన్న భావంతో ఉండడం అటువంటి దానినే ఇక్కడ ద్వేషము అని తీసుకోవాలి తప్ప రియల్ హేట్రెడ్ అనే మీనింగ్ తీయకూడదు ద్వేషం ఈజ్ ఈక్వల్ టు హేట్రెడ్ మీ ఇద్దరు కత్తులు దూసుకుని ఒకళ్ళో చంపుకునే లెవెల్కి రావద్దు అది కాదు ఇక్కడ అనే దానికి ఇన్కంపేటబిలిటీ దట్ హౌ డు ఐ నో దట్ ఇట్స్ ఇన్కంపేటబిలిటీ బాస్ భగవత్పాద ప్రమాద కృత అన్యాయ అధ్యయన అధ్యాపన దోష నిమిత్తం ద్వేషం మా ఇత్యర్థ ఇత్యర్థ అనే దానికొడితే కరవాహ ఇవుతుంది సంధిలో కరవావహై ఇది దీని అర్థం అండి మా అంటే ఓకే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ దట్ దర్ ఇస్ అ అట్ ఆఫ్ ద్వేష బిట్వీన్ శిష్య అండ్ దిస్ వన్ అండ్ దట్ బ్రింగ్ డౌన్ నో మే నాట్ ఆల్ షుడ్ నాట్ టేక్ ఇట్ దట్ శాంతి 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 రీతి అంటే ఆ శాంతిలో మళ్ళీ సంధి చేస్తే శాంతి ఇది త్రిర్వచనం మూడు సార్లు చెప్పడం ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అని ఆయన చెప్పలే సర్వ దోష ఉపశమనాత్మ అన్ని దోషములు పోవుట ఉపశమనము అవు అన్ని దోషములు శాంతించుట అన్ని దోషములు అణగిపోవటం ఈ ప్రార్థన ఓం ఓ ఇక్కడ ఉపనిషత్ సమాప్యార్థ అంటే శాంతి మంత్రము సమాప్తమైనది ఉపనిషత్ చివరిలో ఈ శాంతి మంత్రం చదువుతాం కదా అప్పుడు ఓం అంటే ఉపనిషత్ సమాప్తమైనది అనేటటువంటి అర్థం ఓకే నవ్ యు సి వర్డ్స్ ఆర్ అథ శిష్య ప్లస్ ఆచార్య ప్రమాదకృత అన్యాయేన विद्याग्रहण प्रतिपादन निमित्त दोष शमनार्था इयम् शांतिर अभिधीयते inadvertently done or due to unusual circumstance whatever has been done while we are while i am receiving the great knowledge or while he is trying to explain me the great knowledge దేర్ కుడ్ బి సమ్స్ ఆర్ సమ్ హార్డ్షిప్స్ ఆ దోషములను ప్రశమనం చేయడానికి తగ్గించుకోవడానికి ఆర్పేయడానికి శాంతింపజేయడానికి శాంతి మంత్రము చెప్పబడుతున్నది సహ నౌ అవాం అవతూ పాలయతు సహాయ అవాంలను అవతూ పాలయతు ఎవరు ఆయన సహ ఆయన ఏ స పరమేశ్వర ఎలా పాలయతు విద్యా స్వరూప ప్రకాశనైన పాలయతు స్వరూప విద్యా స్వరూపాన్ని ప్రకాశింపచేసి పాలయతు లేక స్వరూప విద్యా ప్రకాశన పాలయతు రెండూ చెప్పుకోవచ్చు ఎవరా పరమేశ్వరుడు ఉపనిషత్ ప్రకాశిత ఉపనిషత్తులో ప్రకాశింప చేయబడినట్టు ప్రకాశింప చెయ్యడం అంటే మళ్ళీ మొన్న చెప్పుకున్నట్టు టార్చ్ లైట్ కొట్టి చూపించడం అని కాదు బాగా వివిడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడమే ప్రకాశంప చేయడం ఇప్పుడు గురువులు మనకి శాంతి మంత్రాన్ని బోధించారు అదే ప్రకాశింప చేయడం ఇక్కడ భగవత్పాదులు మనకి బోధింపజేస్తున్నారు అదే ప్రకాశింప చేయడం కించ అంతేకాదండి సహ నౌ భునత్తులను సహా కూడా కలి ఆయన తత్ఫల ప్రకాశనేనా అక్కడ స్వరూప విద్యా ప్రకాశము ఆ ప్రకాశ ఫలము వలన నవ్వు మమ్ములను పాలయ్యొద్దు ఈ అన్నీ కూడా నవ్వు తీసుకున్నారు అప్పుడు కూడా ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్లీ ఫిట్స్ ఇప్పుడు నవ్వు అంటే ఇంగ్లీష్ నవ్వు కూడా ఇక్కడ వాడుకోవచ్చు కానీ ఇక్కడ అర్థం ఇంగ్లీష్ నవ్వు కాదు నవ్వు అంటే మమ్ములను మా ఇద్దరిని అని పాలయ్యు సహ ఆవాం విద్యాకృతం వీర్యం సామర్థ్యం కరవావహై సహఏవ కూడా ఇద్దరికి కలిపి ఆవాం ఇద్దరికి విద్యాకృతం విద్య విద్య వలన విద్య వలన పొందిన వీర్యం అంటే సామర్థ్యమును కరవావహై నిష్పాదయావహై మాయందు నిలుపును గాక మాయందు గాక కించ హోటల్స్ తేజస్వి నౌ తే అంటే తేజస్వి నో అని రాసుకోమన్నారు అంటే షష్ఠీ రాసుకోమన్నారు ఆవయో మమ్ములను ఎత్ అధీతం ఏదైతే అధ్యయనము చేయబడినదో తత్ అది సు అధీతం బాగా చదివినది అగుగాక అథవా తేజస్వినౌ ఆవాభ్యాం యీతం తత్ అతీవ వీర్యవత్ అ ఇర్థ లేకపోతే అధీతం చదువుకున్నామో తత్ అది అతీవ వీర్యవత్ అస్తు అదే తేజస్వి నౌ మా విద్షావహై శిష్యాచార్యులమైన మా ఇద్దరి మధ్యలో అన్యోన్యంగా అంటే ఒకరితో ఒకరు మేము ఇంట్రాక్ట్ అయినప్పుడు ప్రమాదాత్ ప్రమాదకృత అంటే ఒక ఇన్ఆడ్వర్టెంట్లీ అన్నోయింగ్లీ నాట్ అవుట్ ఆఫ్ ఇంటెన్షన్ అన్ఇంటెన్షనలీషన్ ఎప్పుడొస్తుంది సిచ్యువేషన్ ఎక్కడొచ్చింది అధ్యయన అధ్యాపనములలో వచ్చిన దోష దోషములను ఒకటి కాని రెండు కాని పది కాని వాటి నిమిత్తం అవి కారణం చేసుకుని ద్వేషం మా కరవాహ మనసులో ఏ ఇన్కంప్యాటబిలిటీ ఉండకూడదు ఉండరాదు ఉండకుండా మమ్మల్ని అనుగ్రహించు శాంతి 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 ఇది త్రివచనం త్రిర్వచనం మూడు సార్లు చెప్పడము సర్వదోష ఉపశమనార్థం ఓం ఇది ఉపనిషత్ సమాప్యర్థ ఓం అనేది ఉపనిషత్తు సమాప్తి ఇంకా నాలుగైదు మాటలు చెప్పవలసినవి ఉన్నవి సో వివేకానంద స్వామి వారు నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ త్రీలో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్ లో మాట్లాడుతూ చెప్పారు ఐ కమ్ ఫ్రమ్ ద రిలీజియన్ అంటూ మొదలెట్టి చెప్పినటువంటి మాటలు చాలా పవర్ఫుల్ వేదము అంటే ఏమిటో డిఫైన్ చేశారు వేదము అంటే అత్యంత ప్రతిభావంతులైనటువంటి మహాద్రష్టల చేత చూడబడినటువంటి అంటే అనుభవంలోకి వచ్చినటువంటి సత్యములు ఏమిటా సత్యములు వేదములు అవి ఎలాంటివీ సార్వజనీయకములు అన్నారు వివేకా అంటే అందరికీ అప్లికబుల్ సార్వదేశీయకములు అంటే అన్ని దేశములకు సంబంధి సరిపోతాయి సార్వమతీయకము అన్ని మతములకు వర్తిస్తాయి సార్వకాలీయకములు అన్ని కాలములలో కూడా అవి సత్యములే అటువంటి వాటిని నిత్య సత్యములు అంటారు ఆ నిత్య సత్యములన్నీ కూడా ఒక రాశిగా పోస్తే అదేనండి వేదం ఆ వేద భూమి నుంచి నేను వచ్చాను అన్నాడు ఆయన చూడండి ఎటువంటి వేదభూమి ఇది అనగానే తెలుసుకోదగినది ఏమిటి తెలుసుకోదగినది తెలుస్తే నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఎటువంటి నాలెడ్జ్ నిత్య సత్యము నిత్య సత్యం ఎందుకు మనము నేర్చుకున్న ఏ ఇతర విద్య అయినా ఒక దేశమునకో ఒక కాలమునకో ఒక జాతికో ఒక వర్గము వాళ్ళకో ఒక జెండర్ వాళ్ళకో ఒక సమయానికో పరిమితము కానీ అది దే కెనాట్ ట్రాన్సెండ్ టైం ప్లేస్ పర్సన్ రిలీజియన్ రేస్ జెండర్ అండ్ ఎనీ ఎనీ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ దట్ కెన్ ట్రాన్స్గ్రెస్ ఆర్ ట్రాన్సెండ్ ఆఫ్ దేశ కాల వస్తు జాతి కుల మత లింగ వేదాలను ట్రాన్స్క్రెస్ చేసే ఏకైక సత్యము ఏదైతే ఉందో అది ఎవరో వ్రాసినటువంటిది కాదు నాట్ ఇట్ ఇస్ రిటర్న్ బై సంబడి ఇట్ ఈస్ మంత్ర ద్రష్టలైనటువంటి ఆ మహాపురుషుడు వాళ్ళు అనుభవంతో దర్శించారు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్రము విశ్వామిత్రుడు ద్రష్ట తత్వమసి దాని ఆ మహావాక్యానికి ద్రష్ట ఆరుణి ఇలా ఈ ద్రష్టల చేత దర్శింపబడినటువంటి ఈ మంత్రాలన్నీ కూడా అపౌరుషయాలైనటువంటివి ఇక్కడ అక్కడ అక్కడ ఉన్నాయి ఒక కాలంలో చెప్పబడలేదు ఒకరిచే చెప్పబడలేదు మంత్రద్రష్టలు ఎందరో ఎన్ని యుగాలలో ఉన్నారు వాళ్ళందరూ ఎన్ని ఎన్ని కాలాలలో ఉన్నారు అవన్నీ ఒక చోట రాసి పోస్తే దానిని వేద రాసి అంటారు దానినే సంహిత అంటే ప్రోగు చేయబడినది కూర్చబడినది దగ్గరగా పెట్టబడినటువంటి ద్రష్టల అనుభవం ఇవి వేదం అంతటి వేదరాశి మనకి నిక్షిప్తమై ఉన్నది దానికి వారసులమైన మనము వివేకానంద స్వామి పోయి పద్దెనిమిది వందల తొంభై మూడులో పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్లో ఐ కమ్ ఫ్రమ్ ద నేషన్ ఐ కమ్ ఫ్రమ్ ద రిలీజియన్ ఐ కమ్ ఫ్రమ్ ద ఫిలాసఫీ అంటూ ఆయన బోధించినటువంటి మాట ఇటువంటి వేదరాశి మనకు సంహితలుగా దొరుకుతుంది ఈ సంహితలు మనకు సంహితలు బ్రాహ్మణం వేద సంహిత బ్రాహ్మణయు వేద అంటే వేదం అంటే సంహిత బ్రాహ్మణము కలిపితేనే వేదము సంహిత బ్రాహ్మణాలు రెండింటినీ కలిపితే సంహిత అది అటువంటి దాన్ని వేదము అంటారు మరి అరణ్యకమనం ఒకటి ఉంది అదేమిటండి సంహితలలో వేద మంత్రములు ఉంటాయి ఈ వేద మంత్రములకు వినియోగం అక్కడ బ్రాహ్మణను అంటే సంహితలలో చెప్పబడినటువంటి మంత్రములు ఏ అధికారి ఏ సమయంలో ఏ విధంగా దానిని వి వినియోగం చేయాలి అంటే ఏదో ఇక్కడ స్త్రీ సూక్తం ఉంటుంది వాళ్ళు ఏమో శ్రీ సూక్తం జపే అంటే అక్కడ జపము చేయవలెను శ్రీని శ్రీని కోడేవాడు శ్రీకాముడు దీనిని జపము చేయవలెను మనం మొన్న కొన్ని మంత్రాలు చదువుతున్నాం శ్రీకామ ఉపాసన అవన్నీ ఏంటనమాట వాటి వినియోగాన్ని కూడా అక్కడ చెప్తున్నాయి అటువంటి వినియోగాన్ని బోధించే భాగాన్ని బ్రాహ్మణం అంటారు అయితే కర్మకాండకు సంబంధించినటువంటిది ఈ బ్రాహ్మణము సంహిత ఈశ్వరుని మనము ప్రయత్నం చేసి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు మూడు మార్గాలు ఏమిటా మూడు ఒకటి కర్మ రెండు ఉపాసన మూడు జ్ఞానం ఈ కర్మకి సంబంధించినటువంటి మంత్రములు వాటి వినియోగ మంత్రములు సంహిత వాటి వినియోగానికి సంబంధించినటువంటిది బ్రాహ్మణము అయితే అది ఒక మార్గం ఇది కాకుండా ఉపాసన ఉపాసన కర్మకి ఉపాసనకి ఏంటంటే వ్యత్యాసము కర్మలో శరీర అవయవములు ఇంద్రియముల పని చాలా ఎక్కువగా ఉంటుంది బయట చేయబడుతుంది చేసేవాడు వేరు చేసే కర్మ వేరు చేయించేవారు చేసేవారు అంటూ ఉంటారు ఈ కర్మ వేదాల ప్రకారంగా కర్మ వారే చేయవలను కర్మ చేస్తున్న వాడను యజమాని అంటారు అక్కడ హోతారు తిక్కు అధ్వర్యు ఎవరో ఉంటారు కదా ఈ ఈ టీమ్ అంతా కలిసి చేసే ఒక టీం వర్క్ ఫ్రూట్ ఎప్పుడు వస్తుంది కర్మ చేస్తే వెంటనే రావచ్చు దూరంగా రావచ్చు మనకు కేనోపనిషత్తులో బోధించారు నాలుగవ ఖండంలో స్టార్ట్ అవుతున్నప్పుడు లేకపోతే అది దృష్టము కావచ్చు అదృష్టము కావచ్చు ఫలము దృష్టము అదృష్టము నియర్ బై దిస్ ఇస్ అబౌట్ ద కర్మ విచ్ పార్ట్ టీచర్స్ ద సంహిత ద ప్రోగు చేయబడిన దృష్టల మంత్రములు ఉన్నవి కదా అవి వాటిని వినియోగాన్ని చెప్పే బ్రాహ్మణము కలిపి దాన్ని బోధిస్తాయి ఈ ఆరణ్యకం అంటే ఏమిటండి ఆరణ్యకము అరణ్యము అంటే సాలిట్యూడ్ అంటే ఏకాంతం ఉపాసనలు కలిపి చేయం మెడిటేషన్ నాకు నేను చేసుకోవాలి పది మంది కలిసి మెడిటేషన్ గ్రూప్లో కూర్చున్నా ఎవరు మెడిటేషన్ వాళ్ళు చేసుకోవాలి ఇది బయట లేదు కర్మ కాదు ఇంద్రియాల ప్రమేయం లేదు ఓన్లీ థింగ్ మెంటల్ కాంటంప్లేషన్ ఈ కాంటంప్లేషన్ గురించి మళ్ళీ మనం ఇంకొక దీంట్లో విశేషంగా చూద్దాం అవి అరణ్యకము ఇది రెండవ మార్గం మొదటి మార్గము కర్మ మార్గం రెండవ మార్గము ఉపాసన మార్గం మూడవ మార్గము జ్ఞాన మార్గం జ్ఞాన మార్గంలో చేసేదేమీ లేదు తెలుసుకునేదే దెర్ ఇస్ నథింగ్ బీయింగ్ డన్ దెర్ ఇస్ నో మెటీరియల్ ఇన్ వర్ల్డ్ దెర్ ఇస్ నో మ్యాన్ పవర్ ఇన్ వర్ల్డ్ దెర్ ఇస్ నో ద్రవ్య ఇన్ ఓన్లీ యు నో ఇన్ ద మస్తిష్క బౌద్ధిక విజ్ఞానం ఆత్మ జ్ఞానం ఆర్ ఆత్మ అనుభవం That is the Jnana part. Obviously, we'll have a large portion of Samhita and Brahmana because many rituals, many karmas, many mantras, many drastas, and all is very vivid and wide. And that, when you come to Aranyaka, the Upasana is focused, fixed, meditative experience, and that is smaller than the Samhita plus Brahmana. That is called the కర్మకాండ దెన్ కమ్స్ ఈవెన్ కర్మకాండెన్ స్మాలర్షన్ విచ్ ద ద ద వేద వేద ఆర్ టెర్మినల్ పార్ట్ ఆల్ ఉపనిషత్ ఆరణ్యకములలో ఉన్న ఆఖరి భాగం చరమ భాగం ఒకే ఒక ఉపనిషత్తు సంహితలో ఉన్నది అదే మనం నేర్చుకున్నాం ఈశోపనిషత్తు దానిని సంహితోపనిషత్ అని కూడా అందుకే దాన్ని అంటారు ఇవన్నీ కూడా అరణ్యకోపనిషత్ లేక బ్రాహ్మణ ఉపనిషత్తులు ఈ బ్రాహ్మణ వచ్చిన ఈ జ్ఞానము భాగం ఈ జ్ఞాన భాగాన్ని ఒకటి ఒకటి ఎనిమిది సున్నా అనేటటువంటి ఉపనిషత్తులను ఒకటి ఒకటి ఎనిమిది సున్నా అనే ఉపనిషత్తులను నూట ఎనిమిది ఉపనిషత్తులుగా కుదించి చెప్పారు ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులలో పది ఉపనిషత్తులకు ఆచార్య స్వామి వారు తదితర ఆచార్యులు భాష్యాలను అనుగ్రహించారు ఈ పది ఉపనిషత్తులో చదువుకోవడము మహా పలు జన్మ పుణ్య సుకృత్వం చదువుకుని ప్రయోజనము లేదు చదువుకొని ఆత్మానుభవాన్ని పొందాలి వాటిలో ఆ ప్రయత్నం మనం ఉన్నాం ఓకే సరే ఇప్పుడు ఇది ఏ వేదానికి చెందినది మనకు తెలుసు యజుర్వేదం యజుర్వేదంలో బేసిక్ గా రెండు శాఖలు గలవు ఆ శాఖలు శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము ఈ శుక్ల యజుర్వేదము కృష్ణ యజుర్వేదము అంటే ఈ శుక్ల యజుర్వేదంలో మళ్ళీ రిసెన్షన్స్ అంటే శాఖలు పదిహేను ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పదిహేను కృష్ణ యజుర్వేదంలో ఎన్ని ఉన్నాయి ఎనభై ఆరు ఎనభై ఆరు శాఖలు ఉన్నటువంటి కృష్ణ యజుర్వేదము పదిహేను శాఖలు ఉన్నటువంటి కృష్ణ యజుర్వేదము మొత్తం వెరసి నూట ఒక్క శాఖలు ఉన్న యజుర్వేదం ఈ యజుర్వేదంలో అక్కడ శుక్ల యజుర్వేదంలో రెండే రెండు శాఖలు ఇప్పుడు లభ్యం అవుతున్నాయి మిగతా అవి కాలంలో కలిసిపోయాయి పదిహేను ఏమిటి ఆ రెండు వాజశనేయి మాధ్యందిన వాజసనే కణ్వణ్వ కణ్వశాఖ మాధ్యందిన శాఖ వాజసనే అనేది దాని జనరిక్ నేమ్ స్పెసిఫిక్ నేమ్ మాధ్యందిన దిన ఈ వాజస్ అందుకే భగవత్పాదులు బృహదారణ్యం అనరు వాజసనీయకే అంటారు అంటే వాజసనీయంలో చెప్పారు బృహదారణ్య ఉపనిషత్తు దానికి సంబంధించినదే కదా అంతచేత ఏంటంటే వాజసనీయకే అంటారు ఆయన వాజసనీయి వాజసినేయి మాధ్యం దిన కణ్వ అనే రెండు రిసెన్షన్స్ రిసెన్షన్స్ అంటే శాఖలు బ్రాంచెస్ మాత్రమే పదిహేనులో అవైలబుల్గా ఉన్నాయి దేంట్లోని శుక్ల యజుర్వేదం కృష్ణ యజుర్వేదంలోకి వచ్చేసరికి అలా ఎనభై ఆరు శాఖలు ఉన్నాయి మొత్తం నూట ఒకటి పదిహేను శుక్లంలో పోయి ఇంకా ఎనభై ఆరు కృష్ణంలో ఉన్నాయి ఈ కృష్ణంలో ఉన్న ఎనభై ఆరులో ఇప్పుడు నాలుగు అవైలబుల్ తైతిరీయ మైత్రయని కఠ అండ్ కపిస్తల తైతిరీయ మైత్రాయిని కఠ కపిస్థల తైత్రేయ మనం చదువుతున్నాం తైత్రీయ ఉపనిషత్తు సంబంధించినటువంటి అధ్యయనం చేస్తున్నాం అందుకే దానికి ఈ ఉపనిషత్తుకే కఠకే ఒకటే శాంతి మనం ఏమిటది సహనాభం అదే ఇప్పుడు నేర్చుకున్నాం మైత్రాయణి ఉపనిషత్తు అది దశోపనిషత్తుల్లో లేదు తైత్రేయ ఉపనిషత్తు ఉంది కఠోపనిషత్తు ఉంది పదింట్లోని కపిస్థల కూడా లేదు అయితే తైత్రేయ ఉపనిషత్తు అన్నిటికన్నా పూర్తిగా పూర్ణంగా లభిస్తున్నటువంటి ఇది తైత్రేయ తైత్రేయము తైత్రేయ సంహిత దాని నుంచి కోర్స్ తైత్రేయ ఉపనిషత్తు తర్వాత ఈ లభిస్తున్నది కపిస్థలము పార్ట్ కార్ట్ గా దొరుకుతుంది మైత్రే దొరుకుతుంది ఇది ఆర్కిటెక్చర్ ఓకే సో అగైన్ ఆర్ ఫోర్ టూ పార్ట్స్ శుక్ల ద కృష్ణా హాస్ గట్ ఫిఫ్టీన్ నాట్ డిఫరెంట్ పార్ట్స్ దిఫరెంట్ ప్రమోటెడ్ ఆర్ దిఫ్టీన్ అవుట్ ఆఫ్ దమ్ టూ ఓన్లీ ఆర్ అవైలబుల్ వాజసనే మధ్యంజన వాజసనే కండ్వా ఓకే దెన్ వి కమ్ రిమైనింగ్ థర్టీన్ హ్యావ్ డిజ్ అ పీరియడ్ ఫోర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ఫార్చునేట్ అందులో ఏముందో మనకు తెలియదు తెలిసిన వాటిని పట్టుకుని జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి ఇక కృష్ణ యజుర్వేదంలోకి వస్తే ఎనభై ఆరు ఈ ఎనభై ఆరు ప్లస్ పదిహేను నూట ఒకటి యజుర్వేద శాఖలు ఈ ఎనభై ఆరు అవైలబుల్ గా ఉన్నాయా లేదు ఓన్లీ ఫోర్ సర్వైవింగ్ రిసెన్షాన్ వాట్ ఆర్ ద ఫోర్ దైతరియ మైత్రాయణి కఠ కపిస్థల మనం తైతరీయం చదువుకుంటున్నాము ఆఫ్ కోర్స్ అరణ్యకం చదవట్లేదు బ్రాహ్మణం చదవట్లేదు సమయం చదవట్లేదు ఉపనిషత్ చదువుతున్నాము అలాగే కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఉపనిషత్ భాగాన్ని మనం కఠంలో ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుతున్నాం దానినే కఠోపనిషత్తు లేక కాఠక ఉపనిషత్ ఈ కఠంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి ఎనభై రెండు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఎనభై రెండు ఎనభై రెండులో డెబ్బై కర్మకాండకు చెందినవి అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా బ్రాహ్మణము సంహిత ఆపర్ తరువాత ఒక ఎనిమిదేమో అరణ్యకం నాలుగు మాత్రమే ఉపనిషత్ భాగం సో సెవెంటీ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఎయిటీ కఠ ప్రమోట్ చేశారు ఎవరు కఠహ అనే ఋషి ఎవరు మనకు ఆయన ఉన్నారు కదా పెద్ద వేదవ్యాసులు వేదవ్యాసుల వారి వేదవ్యాస భగవానుల శిష్యులు వైశంపాయను వైశంపాయను శిష్యులు కఠ మహర్షి కఠహ ఆయన శిష్యులు ఆయన శాఖ కాఠశాఖ కఠహ అంటే ఆయన కఠుని శాఖ కఠశాఖ ఆ కఠం సంబంధించిన ఉపనిషత్తు కఠోపనిషత్తు టాటా టాటా మొదటి ట రాయ్ కఠా రెండో తుట్ట రాయ్ ఆ కఠోపనిషత్ లేక కాఠక ఉపనిషత్ కాఠకోపనిషత్ అని కూడా అందుకే భగవత్పాదులు చాలా సార్లు ఈ ఉపనిషత్తుని కోట్ చేస్తూ ఉంటారు అని గురువు గారు కూడా చెప్పారు ఈ ఉపనిషత్తు చెప్పి కాఠకే అంటారు అంటే కఠోపనిషత్తులో ఇవ్వబడినది అంటూ ఆయన చెప్తారు ఈ విధంగా మనం ఈనాటి అధ్యయనాన్ని గురువుగారికి గారికి నమస్కారాలు మరొకసారి సవినయంగా తెలియజేసుకుంటూ సందేహాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం గురువు గారు ఉంటే ఒకవేళ వారి తాలూకా స్పందన కూడా తెలుసుకుందాం ఓ పూర్ణమిదం పూర్ణా పూర్ణే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 श्री गुरुभ्यो नमः हरि ॐ